యాకోబు పత్రిక అనుదిన లేఖన ధ్యానాంశములు పరిశుద్ధాత్మని లోతైన మర్మములు వినండి అనుదిన ఆశీర్వాదములకు వారసులకండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. యేసయ్య మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అనుదినము తన ప్రవక్తలను మేల్కొల్పి తన వాక్యమును వారి నోట ఉంచి మీ అద్దకు పంపిస్తున్నాడు. మిమ్మల్ని సరిచేయాలని, మీ అంతరంగాన్ని బాగు చేయాలని, మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తులుగా మార్చాలని, మీ జీవితంలో ప్రతిరోజు చెలరేగుతున్నటువంటి ప్రతి పాపపు మంటను చల్లార్చి దేవుడు తన పరిశుద్ధమైన బలమైన శక్తి తో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు చిన్న బిడ్డలను కడిగినట్టుగా దేవుడు కడగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ మాట నా కోసం కాదు, నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడు అతని కోసం ఏం చేయలేడు. ఒక వ్యక్తి యొక్క హృదయపు గిన్నె నింపబడి ఉంటే, నాకు అంతా తెలుసు నింపబడిపోయి ఉంటే దేవుడు ఎంత గొప్ప తెచ్చినా పోయలేడు. అందుకని ఇప్పుడు ఖాళీ పాత్రగా ఉండాలి. నువ్వు ఎప్పుడు ఒక మాట చెప్పాలి, ప్రభువా నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం ప్రభు అని చెప్పేసి చెప్పాలి. ప్రతిరోజు దేవుని మాట కోసం కనిపెట్టాలి. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సంధించు ప్రభు, నన్ను లేవనెత్తు ప్రభు, నన్ను ధైర్యపరచు ప్రభు అని చెప్పేసి ప్రతి నిమిషం దేవుని మీద ఆధారపడాలి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మన పాత్రను ఖాళీగా చేసుకొని వేకువనే ఉదయాన్ని ఆయన సన్నిధిలో కాచుకొని కూర్చోవాలి. యాకోబు ఎబ్బోకు రేబులో ఉన్నప్పుడు దేవుని బిడ్డ అంతని పంపించేశాడు. తను ఒక మరి భర్త అని, తన ఒక తండ్రి అని, తన ఒక యజమానని, తన ఒక మందలకు అధిపతి అన్న విషయాన్ని పక్కన పెట్టేశాడు. అతను ఆ ఎబ్బోకు రేవులో కూర్చొని, అంటే ఎబ్బోక్ అనే మాటకు అర్థం ఏంటంటే ఖాళీ ప్రదేశం, ఆ ఖాళీ ప్రదేశంలో కూర్చొని అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను ప్రభువా. ప్రైస్తరణాలూయా. అంటే నాకు నువ్వు తప్ప ఎవరు లేరు నాయన, ఈ తాత్కాలికంగా పైన కనపడే వాళ్ళంతా కాదు ప్రభు, నా అంతరంగంలో నీవుండి నన్ను బలపరచాలి ప్రభు అని చెప్పేసి ఆ దేవుని ధైర్యం కోసం ఒంటరిగా అన్నీ విడిచిపెట్టి ఖాళీ పాత్రగా వచ్చి కూర్చున్నాడు. అందుకే దేవుడు శ్రేష్టమైన బహుమానం ఆ రాత్రి, శ్రేష్టమైనటువంటి అభిషేక తైలను ఆ రాత్రి ఆయన యొక్క జీవితంలో పోసి మరీ వెళ్ళాడు. తరములకు తండ్రిగా, ఒక గొప్ప జాతికి తండ్రిగా, మరువ జాలని ఇజ్రాయెల్ అనే నామకరణ గల వ్యక్తిగా దేవుడు మార్చి మరీ వెళ్ళాడు. ప్రైస్తరణాలూయా, హాలలూయా. ఈరోజు నువ్వు కూడా ఖాళీ పాత్రగా ఉదయాన్నే దేవుని మాట వినడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నాకంతా తెలుసు అనుకునే వాళ్ళు ఏదీ పొందుకోలేదు, నాకేమీ తెలియదు ప్రభు అనేటువంటి వాళ్ళు అన్నీ పొందుకుంటారు. సో ఈ యొక్క సీక్రెట్ గుర్తుబట్టి ప్రభు నాకు బోధించయ్యా, నాకు బోధించయ్యా, ఈ మాట ద్వారా నాతో మాట్లాడాయని జాగ్రత్తగా విను. దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇది దేవుడు మాట్లాడే సమయం, నీ హృదయాన్ని నింపే సమయం, నిన్ను బ్రతికించే సమయం. తలలు ఉంచి ప్రార్థన చేసుకుంటాం మనం అందరం కూడా. ఇప్పుడు యాకోబు పత్రికలోనటువంటి ధ్యానాంశాలు, ప్రతిరోజు ఈ ధారావాహికను మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుడు మనం నడిపించబోతూ ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక యాంగిల్లో తీసుకుని పోబోతున్నాడు. తరల నుంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు, ఆశక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధి సంస్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో మీరు సంచరించమని, మీ ఆత్మ దిగివచ్చును గాక తండ్రి, మీ సమాధానం దిగివచ్చును గాక తండ్రి, మీ ప్రభావం దిగివచ్చును గాక తండ్రి, మీ వాత్సల్య బాగులు విస్తరించును గాక ప్రభువా. ఏసయ్యా, ప్రతి హృదయ నేత్రము తెరవండి నాయన, మీ ప్రజలతో ముచ్చటించండి ప్రభువా, మీ ప్రజలు లేవనెత్తండి, సంధించండి, బ్రతికించండి ప్రభువా. ప్రతి అయ్యా బలకింత తొలగిపోవాలి తండ్రి, ప్రతి యాతన ముక్కలైపోవాలి ప్రభువా. ప్రతి రోదన, ప్రతి బంధకం, ప్రతి శాపం, ప్రతి కట్లు, ప్రతి అయ్యా చైన్లు తెగి ముక్కలైపోమని చిత్రం యేసుక్రీస్తు నామములు. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యం జరుగును గాక ఏసయ్యా. మీ దయ దిగివచ్చును గాక ప్రభు, ఆకాశపు తూములు విప్పబాడును గాక తండ్రి. మీ కృపతో నడిపించి బలపరిచమని, సహాయించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, చాలా జాగ్రత్త చూడండి. యాకోబు పత్రిక 1:25 వచనం చదువుకుంటాం. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెబుతుంది స్వాతంత్ర్యం, దేవుడిచ్చే స్వాతంత్ర్యములో ఎవరైతే నిలకడగా ఉండి ఆ స్వాతంత్రాన్ని గుర్తుపడతారో వారు ఇకలోహ సంబంధమైనటువంటి ఈ బంధకాల్లో చిక్కుకోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బంధకాల్లో ఎక్కడ పడిపోరు వారు, మరి దేవుని స్వాతంత్రంలో నిలబడి ఉంటారని బైబిల్ చెబుతుంది. అట్టివాడు తన క్రియలలో ధన్యుడవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు పరసంబంధమైనటువంటి ఆ యొక్క స్వాతంత్రంలో ఉంటారో వారు
ప్రియ దేవుని బిడ్డ దేవుని కార్య ధనులు అవుతారు ఎవరు ఇహలోకపరమైన స్వాతంత్రాన్ని కోరుకుంటారో వారు పరసమన వాటిలో సాతాను అంధకార శక్తుల మధ్యలో పట్టబడి భయంకర బస్సులో ఉంటారు తప్పిపోయిన కుమారుడు స్వాతంత్రం కావాలన్నాడు కదా నాకు స్వాతంత్రం కావాలి నేను వెళ్ళాలి అనుకున్నాడు కానీ ఏం జరిగింది అక్కడ అంటే ఆ యొక్క భయంకరమైనటువంటి బంధకాల్లో చిక్కుకున్నాడు పట్టబడ్డాడు కదా ఇక్కడ తండ్రి దగ్గర ఉంటే స్వాతంత్రం లేదు ఫ్రెండ్స్ తో మాట్లాడడం స్వాతంత్రం లేదు తనకి ఇష్టం వచ్చిన తింటానికి స్వాతంత్రం లేదు తనకి ఇష్టం వచ్చిన తాగడానికి స్వాతంత్రం లేదు తనకు ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి స్వాతంత్రం లేదు చా ఇల్లంతా స్వాతంత్రం లేకుండా పోయింది నేను గాని బయటికి వెళ్తే నా ఇష్టం వచ్చిన కద్రాత్రి దాకా ఆడుకుంటా నాకు ఇష్టం వచ్చిన తాగుతా నాకు ఇష్టం వచ్చిన తింటా నాకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా ఇక్కడ ఉంటే వీళ్ళు నన్ను ప్రార్థన అంటారు ఇక్కడ ఉంటే వీళ్ళు నన్ను మోకాళ్ళు అంటారు ఇక్కడ ఉంటే ఆరాధన అంటారు ఆదివారం మరి ప్రార్థన అంటారు చా ఇక్కడ ఉంటే నా జీవితం అంతా బంధకాలే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక అబ్బాయి చెప్తున్నాడు క్రైస్తవుడు ఈ పుట్టుండి క్రైస్తవులు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఎందుకండి ప్రతిరోజు ప్రార్థన అంటారు దేవుడు ఒకసారి చెవుడు ఆయనకి ఏమైనా చెప్తే వినబడదా అసలు మనకి కావాల్సిన తెలియదా దేవుడికి ఎందుకు ఆయన ఎందుకు ఆయనకి మనం రోజు ప్రార్థన చేయాలి విసిగిస్తారండి ఇంట్లో భయంకరంగా టార్చర్ పెడతారండి బైబిల్ చదువు అంటారు ఎన్ని చదువుతారు ఎన్ని పుస్తకాలను చదవటానికి ఇక్కడ కాబట్టి నాకు క్రైస్తవు అంటే అసహ్యం క్రైస్తవుడు అంటే నాకు ఇష్టం ఉండదు మా అమ్మ నాన్నంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి క్రైస్తవులు కాని వారితో చేరి వెగతాళు చేసుకుంటూ అంగ్యంగా మాట్లాడుతూ ఇందులో కొన్ని మరి మాటలు ఉంటే వాటిని చదివి పైకి వినిపిస్తూ ఇదిగో ఇట్లాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో ఇట్లాంటి అనవసరం మాటలు ఉన్నాయి అసలు అనవసరం చరిత్రలు ఉన్నాయి కాబట్టి బైబిల్ అంటే నాకు ఇష్టం ఉండదు ఐ హేట్ ద బైబిల్ అని చెప్తా ఉన్నాను చాలామందికి ఏంటంటే ఇహ సంబంధమైనటువంటి స్వేచ్ఛ కావాలి నాకు 12 గంటల దాకా సెల్ ఫోన్లో మాట్లాడే అలవాటు ఉంది నేను మాట్లాడతాను అంతే నేను 1 గంట సినిమా పోయి అలవాటు ఉంది నేను వెళ్తాను అది నా స్వేచ్ఛ అండి నాకు ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటాను నాకు ఎప్పుడు ఉండాలంటే అప్పుడు ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను ఎంతమంది తిరగాలంటే అంతమంది తిరుగుతాను అది నా స్వేచ్ఛ దట్స్ మై లిబర్టీ అంటారు నీ లిబర్టీ నీ జీవితం నాశనం చేసేదిగా ఉండకూడదు తాగి 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 ఎవరు చెప్పుకుని తాకినటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా రోగం అనే బంధకాలకు వెళ్ళిపోతారు ఆపరేషన్ అనే బంధకాలకు వెళ్ళిపోతారు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు ఎప్పుడు పాన్పర్ నవ్వులుతూనే ఉండేవాడు నవ్విలి నవ్విలి వాళ్ళ ఇల్లు మూలలుండా అదే ఆ వాష్రూమ్లు పోతే అదే ఇంటి గుమ్మంలో పోతే ఆ వాసంతోనే మనం ఎంటర్ అవ్వాలి ఆ ఇంట్లోకి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆ ఇల్లు అంతా ఎవరు చెప్పిన వినేవాడు కాదు నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం కానీ భయంకర పరిస్థితి ఏదొచ్చిందో తెలుసా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది క్యాన్సర్ వచ్చింది ఇక్కడ నుంచి ఇదంతా కట్ చేశారు ఇక్కడ దాకా కట్ చేశారు కట్ చేసి మొత్తం క్లిప్పులు వేసేసారు ఇక పడుకో ఓ ఓ ఓ అంటున్నాడు ఒకసారి కట్ చేశారు 2 సార్లు కట్ చేశారు అయినా అది గ్రోత్ అవుతూనే ఉంది ఇంకా ముక్కులోకి చెవుల్లోకి కళ్ళల్లోకి బ్రెయిన్లోకి కూడా వెళ్ళిపోయింది అది ఎంత ప్రయత్నం చేశారు 1000 రూపాయలు ఖర్చు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు క్యూమోలు పెట్టి 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 రాత్రి పగలు ఏడుపు ఏడుపు దుఃఖం అయ్యో నన్ను కాపాడండి అయ్యో నన్ను కాపాడండి నీ స్వేచ్ఛ నిన్ను మంచం పాలు చేయకూడదు నీ స్వేచ్ఛ నీ ఆరోగ్యం నాశనం చేయకూడదు నీ స్వేచ్ఛ నిన్ను లోకంలో మరి రోదనకరమైనటువంటి బంధకాలు తీసుకుని పోకూడదు నీ స్వేచ్ఛ నీ సొంత శరీరం నాశనం చేయకూడదు అటువంటి స్వేచ్ఛను కోరుకునే వాళ్ళంతా ఏమవుతారంటే పరసంబంధమైన విషయాల్లో ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు ఏమీ లేనటువంటి భ్రష్టులు అయిపోతారు కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆ స్వేచ్ఛను పక్కన పెట్టి పరసంబంధమైనటువంటి స్వేచ్ఛ కోసం పరిగెత్తి వాళ్ళంతా ఏమవుతారు అంటే ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు దేవునిలో ధన్యులు అవుతారు నేను నీకు యేసేపు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను కొన్ని వేలసార్లు నేను యోసేపు గురించి మాట్లాడాను ఈరోజు కూడా మాట్లాడాలనుకుంటున్నాను యోసేపు తనకిచ్చినటువంటి స్వేచ్ఛని వాడుకోలేదు ఒక స్త్రీ వచ్చి బలవంతంగా అతని మీద పడి ఆ ఇంటి యజమానులు వచ్చి మీద పడి అతనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది రా మన ఇద్దరు సంతోషపడదాం నేను మేనేజ్ చేసుకుంటాను వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటాను ఎవరు నీకు వ్యతిరేకంగా చెప్పరు నా నోరు దాటి ఒక్కరు కూడా మాట్లాడక వీల్లేదు నా భర్త నా మాట ఏంటండి నేను ఎంత చెప్తే అంత నీకు ఎన్ని కావాలని డబ్బులు అన్ని ఇస్తాను ఎంత కావాలంటే అంత సంతోషం ఇస్తాను రా అని ఓపెన్ ఆఫర్ వచ్చింది అతనికి అందరూ చెప్పుకుంటారన్నా నాకు గాని వస్తే మాత్రం నేను భలే వాడుకుంటానన్నా నువ్వు కానీ పిచ్చోళ్ళకి వస్తున్నావని అనుకుంటు ఆలోచించుకోకన్నా కమాన్ అని అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు కానీ ఆ ఆఫర్ని ఆ స్వేచ్ఛను అతను వాడుకోవడానికి ఇష్టపడలేదు అతను ఒకటే మాట అన్నాడు నా ఎదురుగా దేవుడు ఉన్నాడు అది ఇక్కడ 39:9-10 వచనాల్లో నేను దేవుణ్ణి ముందు పెట్టుకుని బ్రతుకుతున్నాను ఈ విషయాలు నేను బందీని దేవుని బానిసను నువ్వు పిలిచావు నువ్వు నీ వెనకాల వాళ్ళు పిలిచిన వాళ్ళనే కాదు ఈరోజు నేను దేవుని బందీని దేవుని ఖైదీని నేను ఆయన పని మాత్రమే చేయడానికి యథార్థమైంది మాత్రమే చేయడానికి వచ్చాను నమ్మకమైంది మాత్రమే చేయడానికి వచ్చాను నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి నేను దేవుని విరుద్ధమైన పనులు చేయను దేవునికి అయిష్టమైన కార్యం చేయను ఒకవేళ చేస్తే నిత్య బంధకాలు నా కోసం కాచుకొని ఉంటాయి ఎందుకంటే పాపం ఎప్పుడైనా బయటకు వస్తుంది అతిక్రమం ఎప్పుడైనా బయటకు వస్తుంది అన్యాయం ఎప్పుడైనా బయటకు వస్తుంది ఎప్పుడైనా సరే రహస్యంగా చేసింది బిద్దల మీద ప్రకటించబడుతుంది ఆ రోజు ఏమవుతుంది తెలిసేదాకా మనం యథార్థవంతులుగా అనుకుంటారు నమ్మకస్తులమే అనుకుంటారు మన గురించి తెలియగానే మనం చేసిన కార్యం బయటికి రాగానే తర్వాత జరిగే కార్యం ఏంటి చెప్పండి
చూడండి, భయంకర బంధకాలు, అవమానాలు, నిందలు. మో ఇదంత పెద్ద నీతిమంతులాగా ఉన్నాడు, ఇవేంత పెద్ద నీతిమంతులాగా ప్రకటించింది, ఇది ఏం చరిత్ర, ఇది ఏం బతుకు అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటే అప్పుడు ఏం ఏమవుతుంది మన జీవితం? ఇక బయటికి రాకుండా కుమిలి కుమిలి లోపల కూర్చొని, బంధకాలు కూర్చొని, శోకములు కూర్చొని, అయ్యో నా ముఖం ఎవరికి చూపించుకోలేకపోతున్నాను, అయ్యో నా జీవితం ఎవరికి చూపించుకోలేకపోతున్నాను, నా గురించి ఎవరు చెప్పుకోలేకపోతున్నాను, అయ్యో 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 అని చెప్పేసి అప్పుడు ఏడుస్తాం. బయటికి రమ్మన్నా రాం, ఫంక్షన్ పోదాం రారా అంటే వెళ్ళాం, ప్రార్థనకి వెళ్దాం రారా అంటే వెళ్ళాం. మన జీవితం చాలా బంధకాలు అయిపోద్ది అప్పుడు, కోరి కోరి బంధకాలు తెచ్చిపెట్టుకుంటాం. అందుకే ప్రతి దేవుని బిడ్డ మన జీవితం బంధకాల మధ్యలో వెళ్ళకూడదంటే స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని స్వేచ్ఛానుసారంగా ఆరాధించే వ్యక్తిగా, స్వేచ్ఛానుసారంగా గమ్మరి నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయ. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని మాట నిన్ను విడిపించేదిగా ఉండాలి. దేవుని మాట ఈ లోకపరపు ఈ లోకప సంబంధమైనటువంటి స్వేచ్ఛలోకి వెళ్లకుండా నిన్ను విడిపించాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయ. సో అక్కడ తనకి ఇవ్వబడినట్టు ఓపెన్ ఆఫర్ నేను చేశాడంటే ఆయన తిరస్కరించాడు. నేను నాకొద్దు, నేను చేయలేను ఈ పని, నా దేవుడు నా కళ్ళ ముందు ఉన్నాడు, ఈ పని నేను చేయలేను అని చెప్పేసి అన్నాడా? అతనికి బంధకాలు, తాత్కాలికమైన బంధకాలు వచ్చేసాయి, తాత్కాలికమైన చెరసాలు వచ్చేసాయి, తాత్కాలికమైనటువంటి చెర సంఖ్యలు వచ్చేసాయి. కానీ అవి ఎంతకాలం ఉన్నాయి? కొద్ది కాలం అతను బాధించాయి, కొద్ది కాలం అతను బాధ పెడతాయి, కొద్ది కాలం అతని జీవితంలో మరి అవి ముళ్ళుగా మారాయి తప్ప అతను శాశ్వతమైనగా అతను బంధించలేకపోయాయి. ఆ తర్వాత బంధకాలన్నీ ఒకరోజు ఏమైపోయాయి? పటాపంచలు అయిపోయాయి, తెగి ముక్కలు అయిపోయాయి. ఆ జైలుకి అధికారిగా మార్చబడ్డారు, ఆ దేశానికి అధికారిగా మార్చబడ్డాడు, ఆ దేశం రాజుకి అధికారిగా మార్చబడ్డాడు, ఆ దేశంలో ఉన్నట్టు ప్రతి ప్రజలు దర్శించడానికి వెళ్ళేవాడు, ఆ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా దర్శించడానికి వెళ్ళేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా అతను గొప్ప వ్యక్తిగా మార్చబడిపోయాడు. అతనికి గొప్ప స్వేచ్ఛ దొరికింది. తనకు సాతాను ఇచ్చినటువంటి స్వేచ్ఛను వాడుకోకుండా ఉన్నందువలన మరి రాజు ఇచ్చిన స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వేచ్ఛ అతను దొరికింది. అతను ఎలా ప్రయాణం చేశాడంటే గుర్రాల మీద, రథాల మీద, ఒక అఫీషియల్ ఆఫీసర్గా 80 సంవత్సరాలు తన మరణకాలం వరకు కూడా ఉద్యోగులు ఉండి దేశమంతా తిరుగుతూ అతని పేరు చెప్తే చెయ్యి కానీ కాలు కానీ ఎత్తకుండా ఉన్నటువంటి జనాంగం మధ్యలో ఒక సూపర్ అఫీషియల్ అధికారిగా బ్రతికాడు, గొప్ప స్వేచ్ఛతో బ్రతికాడు. ప్రైజ్ హల్లెలూయ. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, లోకానుసారంగా ప్రజలిచ్చే స్వేచ్ఛను, లోకానుసారంగా లోకం ఇచ్చే స్వేచ్ఛను నువ్వు వాడుకున్నావంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని బంధకాల పడవేసేటువంటి అనేకమైనటువంటి చైన్స్ అక్కడ కాచుకొని ఉంటాయి, అనేక బంధకాలు అక్కడ చుట్టుకుని ఉంటాయి నీకోసం, అనేకమైనటువంటి బంధకాలు అక్కడ నీకోసం నిర్బంధించడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే ప్రతి దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైనటువంటి స్వేచ్ఛను పొందుకుని నీ కార్యాలను ధన్యుడు అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ, హల్లెలూయ. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఉంది, ఒక ఆమె, యాకోబు యొక్క కుమార్తె. ఆమె ఎవరు అంటే ఆమె పేరు దీనా. సో తను అప్పటి వరకు ప్రార్థనలో ఉంది తండ్రి దగ్గర. మరి ఆ కుటుంబంలో ఒక ప్రార్థనా పరుల కుటుంబంలో ఉంది, యథార్థవంతుల కుటుంబంలో ఉంది, నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఒక ప్రార్థనా వీరుడు కడుపును పుట్టినటువంటి ఆమె. కానీ ఒక రోజున ఒక పట్టణానికి రాగానే ఆమె అంటుంది, అబ్బా ఈ దేశంలో ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా తిరుగుతున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తాను ఎట్లుంటుంది చూద్దాం అన్నమాట. మనం అది కన్నా 34వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటాం, చూడండి. లేయా యాకోబునకు కన్న కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలో చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హమోను కుమారుడైన షెకేము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఏమనుకుంది? అబ్బా అక్కడికి వెళ్తే నాకు చాలా బాగుంటుంది, వాళ్ళేదో రంగురంగుల బట్టలు కట్టుకున్నారు, రంగురంగుల స్టైల్స్లో ఉన్నారు, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, అబ్బా వాళ్ళ కాళ్ళకు అంతు లేదు పంతు లేదు, వాళ్ళు ఆడుతూ పాడుతూ ఓ భయంకరంగా సంతోషం అనిపిస్తున్నారు. నాకు ఎప్పుడు చూస్తే ప్రార్థన అంటారు, ఎప్పుడు చూస్తే బైబుల్ అంటారు, ఎప్పుడు చూస్తే దర్శనం అంటారు, ఎప్పుడు చూస్తే దేవుడు అంటారు. చా ఏంటి అసలు రుచి పచ్చలేని జీవితం అని చెప్పేసి ఆమె జీవితాన్ని గురించి విసిగి వేసారిపోయి బయట తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలా బాగున్నారని చెప్పి పరిగెత్తింది. చివరికి ఏం దొరికింది తెలుసా ప్రియ దేవుని బిడ్డ? అవమానం దొరికింది ఆమెకి, జీవితకాలపు శిక్ష. ఆ తర్వాత మనం లేయా కుమార్తె అయినటువంటి దీన ఎక్కడ మనకు కనబడలేదు, ఈ ఒక్కసారి కనబడుతుంది ఆమె. ఆ తర్వాత అసలు దేవుడు ఏం వాగ్దానం చేశాడు ఆ యాకోబు కంటే? నీ సంతతి ఆకాశ నక్షత్రాలు వలె ఇసుక రేణువులు విస్తరిస్తుందని చెప్పాడు దేవుడు. కానీ ఆ వాగ్దానంలో దేవుడిచ్చిన వాగ్దానం కూడా తప్పిపోయింది ఆమె, ఎందుకంటే ఇహలోకపు స్వేచ్ఛను కోరుకొని, ఇహలోకపు ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ తాత్కాలికమైన క్షణికమైన స్వేచ్ఛను అనుభవించి వెళ్ళింది. చివరికి ఏం జరిగింది అంటే అసలు ఇక ఆమె జీవితంలో స్వేచ్ఛ లేకుండా, ఆమె జీవితంలో బయటికి రాకుండా, కనీసం ముఖం చూపించకుండా అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆమెను బట్టి ఒక గొప్ప వధ జరిగింది, ఆమెను బట్టి ఒక దేశమే నాశనం అయిపోయింది, ఆమెను బట్టి ఒక్క రోజులోనే కొన్ని వేల సమాధులు ఉద్భవించాయి అక్కడ, కొన్ని వేల ఇళ్లలో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, కొన్ని వేల ఇళ్లలో భయానకమైనటువంటి రోదన ప్రత్యక్షమైంది. ఎందుకో తెలుసా? ఈమెను చెరిచారని వాళ్ళ అన్నలు వచ్చేసి ఆ ఊరి మీద పడి ఒక్క మగబిడ్డ లేకుండా మొత్తాన్ని నాశనం చేసి చంపేశారు, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ ఒక్క రోజులోనే చంపేశారు.
చంపేస్తే ఏం జరిగింది తెలుసా? ఆ ఇంట్లో ఎక్కడ చూసినా ఇద్దరు మగవాళ్ళు ఉంటే ఆ ఇంట్లో రోదన, ముగ్గురు మగపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో ముగ్గురు చంపేశారు కాబట్టి ముగ్గురు రోదన. అంత ఆడోళ్ళు అయిపోయారు ఆ దేశం మొత్తం, ఆ దేశం అంత ఆడోళ్ళు అయిపోయారు, మగవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఇక నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు, వాళ్ళ తరాలు ఎలా వృద్ధి చెందుతాయి? అన్నీ ఒకే రోజు సమాధులు కట్టబడ్డాయి, ఒకే రోజు చంపబడ్డారు. ఎవరైనా చూసినా కానీ ఏంటి ఇంతమంది ఒకరోజు ఎలా చనిపోయారంటే ఎవరో దేనా అంటాయ్యా, దేనా అంటాయ్యా, వచ్చిందయ్యా మా పొలిమేరలు అడుగుపెట్టిందయ్యా, మా రాజకుమారుడు ఏదో చేశాడని వాడి మీద కోపంతో మమ్మల్ని అందరినీ మా ఇళ్ళు శోక సముద్రం చేశారయ్యా, రక్తపాతం చేశారయ్యా, అయ్యో ఈ సమాధులని ఆ తల్లి వాళ్ళ వచ్చినటువంటి సమాధులు అయ్యా, మా ఇళ్లలో మా కడుపులు కాలిపోయి మా తాలిబొట్లు తెగిపోయి, అయ్యో మాకు గర్భశోకం వచ్చేసింది, మాకు వైధవ్యం ఒక్కరోజు వచ్చేసింది, అయ్యా ఆ దేనా అనే ఒక వ్యక్తి వల్ల మా కుటుంబాలు నాశనం అయిపోయింది చెప్పేసి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే, ఒక్కొక్కళ్ళు చెబుతుంటే ఇది విన్నప్పుడల్లా ఈమె పిచ్చిదైపోయి విని 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 అసలు నాకు జీవితమే ఉద్దింక అని చెప్పేసి ఎక్కడో మూల కూర్చొనిపోయింది. అసలు ఏమైందో, ఎలా బ్రతికిందో అసలు చరిత్రే చెప్పడం లేదు. దేవుడే ఆమె గురించి మౌనం వహించాడు. ఇహలోకపరమైన స్వేచ్ఛను కోరుకొని పరసంబంధమైనటువంటి ఈవులను పోగొట్టుకుంది. కానీ అదే ఆమె తమ్ముడు అనేటువంటి యోసేపుకు అదే స్వేచ్ఛ వచ్చింది, ఓపెన్ ఆఫర్ వచ్చింది. కానీ అతను వాడుకోలేదు, దేవుని యొక్క మరి స్వాతంత్రాన్ని పొందుకోగలిగాడు. క్రైస్తలడాలెలుయా ప్రియ, యవనస్తురాలు యవనస్తురాలా, లోకం నీకు చాలా ఆఫర్స్ ఇస్తుంటుంది, ఇలా ఉంటే సంతోషంగా బాగుంటుంది, ఇది తాగితే నీవు చాలా బాగుంటావు. కొన్ని పేరు పెట్ల మీద రాసి పెడతారు, చార్మినార్, ఇది తాగితే దాని తృప్తే వేరు, ఇది కానీ తాగావంటే అదే నిన్ను ఎక్కడికో వెళ్ళిపోతావు. చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఆ మధ్య పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఆఫీసర్ చాయిస్ అని ఒక డ్రింక్ ఉంది, ఇంటాక్సికేటెడ్ డ్రింక్, ఒక మాదక ద్రవ్యం ఉంది, దాన్ని తాగి అంటారు. ఇదిగో మేము తాగి ఎలా ఆడగలుగుతున్నాం, మీరు కూడా ఆడండి, మీరు కూడా తాగండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు తాగుతూ చూపిస్తుంటారు మనకి, తాగండి మీరు బాగుంటారు, మీకు గ్లామర్ వస్తుంది, ఇటువంటి ఓపెన్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. దానియల్ కాలంలో కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, మీరు రాజులు తాగే తాగొచ్చు, రాత్రి అంతా బోర్లబడి మీరు కక్కి దాంట్లోనే వాంతి చేసుకొని దాంట్లోనే బొరలొచ్చు, మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ, ఏదైనా తినండి అని చెప్పేసి అందనంటే రాజుగారే ఆఫర్ ఇస్తే కొంతమంది తాగారు, అక్కడే పడిపోయారు, వాళ్ళ జీవితం అంతే స్మాష్ అయిపోయింది. కానీ షడ్రక్ మిషక్ అభేద్నగులు దానియలు మాత్రం తాగలేదు, ప్రత్యేకపరుచుకున్నారు, అందరిలాంటి స్వేచ్ఛ మాకు వద్దయ్యా అన్నారు. అంతే, వాళ్ళు ఎటువంటి వారు అయ్యారంటే రెక్కలు కట్టుకుని రాజసింహాసం వరకు ఎగిరిపోయారు. ప్రైజ్ లడాలి హల్లెలూయా, రెక్కలు కట్టుకుని రాజదర్బార్ వరకు ఎగిరిపోయారు. కారణం ఏంటి అంటే దేవుని బిడ్డ వారు ఈహలోక సంబంధమైనటువంటి స్వేచ్ఛను తిరస్కరించారు కాబట్టి పర సంబంధమైనటువంటి దేవుని స్వేచ్ఛను పొందుకున్నారు. అనేకలు వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పడుతున్నారు, రాజులు వచ్చి అంటున్నారు, దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, దానియేలు నువ్వు లేకపోతే మా రాజ్యమే లేదు, నువ్వు కానీ దేవుని కబురు చెప్పకపోతే, దేవుడు రాసిన రాత గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, దానియేలు నువ్వు దర్శనంలో చూసి మా భవిష్యత్తు ఏంటో చెప్పకపోతే మా దేశానికి భవిష్యత్తే లేదు, మా దేశానికి స్వేచ్ఛ లేదు, మా బ్రతుకు ఆధారమే లేదు, దానియేలు నీవే మాకు ఆధారం. ఒక బానిసగా వచ్చినటువంటి యవనస్తులు చూసి తల పండిపోయినటువంటి రాజులు చెప్తున్నారు, గుర్రములు రథములు అష్ట ఐశ్వర్యాలు కలిగినటువంటి రాజులు చెప్తున్నారు, వేల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఆస్తులు కలిగినటువంటి దేశాల అధిపతులు మాట్లాడుతున్నారు, దానియేలు నువ్వు లేకపోతే మా జీవితానికి అధికారమే లేదు, భవిష్యత్తే లేదు, చెప్పు మేమేం చేయాలి, మా జీవితానికి ఏంటి, ఈ రాతకు అర్థమేంటి, ఈ యొక్క పనికి అర్థమేంటి, ఈ కళకు అర్థమేంటి చెప్పు అని చెప్పేసి అందరూ అతను అడుగుతుంటే అతను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యం నడవాలంటే దానియేలు మాట్లాడాలి, ఆ రాజ్యం ముందుకు వెళ్ళాలంటే దానియేలు చెప్పాలి. అటువంటి ఆధారం అనే ఒకే ఒక ఆధారం వ్యక్తిగా దేవుడు మార్చాడు అతన్ని. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా, మరి అటువంటి గొప్ప స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు దానియేలుకి. ఎందుకు? ఇహలోకపరమైనటువంటి తాగుడికి, ఇహలోకపరమైన తిండికి, ఇహలోకపరమైనటువంటి పాపిష్టి కార్యాలకు, ఇహలోకపరమైనటువంటి క్షణికమైన ఆనందాలకు తను లోపొచ్చుకోలేదు కాబట్టి తన జీవితం చాలా సంతోషంగా ఉంది. నా తెలిసిన ఒక అన్న ఉన్నారు, ఆయన ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్, పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్, ఆయన పెద్ద కాలేజీలు ఒక పేరెంట్కి వెళ్ళినటువంటి పెద్ద కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్. ఆయన జీతం అప్పటికే 2 లాక్స్ దాకా ఉండేది. అంత గొప్ప అద్భుతమైనటువంటి ఇంటెలిజెంట్ ప్రదేవుని బిడ్డ. ఆయన ఫొటోస్ అయితే ఆ యూనివర్సిటీలో అనేది గోల్డ్ అక్షరాలతో రాయబడి ఉంటాయి. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆ ఊరంతా అతని గురించి చెప్పుకుంటూ ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత తన కొలీగ్స్ అందరూ కలిసి పార్టీలని, ఫంక్షన్లని, వీకెండ్స్ అని వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళటం మొదలుపెట్టాడు. చిన్నగా తన కాపాడి రక్షించి తనకు ఉద్యోగం వచ్చిన దేవుడిని మర్చిపోయాడు. కొలీగ్స్ అని, ఫ్రెండ్స్ అని వాళ్ళతో పాటు వెళ్ళేవాడు, కూర్చునేవాడు. మొదటి రోజు కొంచెం భయంగా ఉన్నాడు, 2వ రోజు కొంచెం భయంగా ఉన్నాడు. ఏ ఆదివారం ఒకటి రా, మనకు సెలవు, రారా ఎంజాయ్ చేద్దాం, బీచ్లు కానీ వాటి కానీ వీటి కానీ తీసుకుని వెళ్ళేటువంటి వాడు. అక్కడ అలవాటైన తన జీవితంలో భయంకరమైనటువంటి త్రాగుడు అలవాటు. ఇక ఆ త్రాగుడు అలవాట చివరికి ఏమైపోయిందంటే అది లేక ఉండలేకపోయాడు. శివరికి వచ్చేసేది అతనికి. ఆ మందు పడితేనే బతికేవాడు, లేకపోతే బతికేవాడు కాదు. భార్య కాళ్ళు పట్టుకునేవాడు, పిల్లల కాళ్ళు పట్టుకునేవాడు. ఉద్యోగం మానేశాడు. ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఒకటి చెప్పి ఇంకోటి చెప్పేవాడు. తాగి పడిపోయేవాడు. అతను అందరు తీసేశారు.
తన జ్ఞానం ఏమైపోయింది? శూన్యమైపోయింది, చీకటి అయిపోయింది. అతని జీవితంలో అతని జ్ఞానమే లేకుండా పోయింది. ఇంకా ముఖమంత మారిపోయింది, ముఖమంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. కిడ్నీలు రెండు చెడిపోయాయి. చివరికి దిక్కులేని సాగు చచ్చిపోయాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ విడిచిపెట్టారు. మంచి యవన కాలంలోనే చిన్న బిడ్డలు ఉన్నప్పుడు చనిపోయాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఇచ్చినటువంటి అంత పెద్ద జ్ఞానాన్ని చేరుకున్నాడు ఈ కేవలమైనటువంటి ఈ క్షణికమైన తిండి కోసం, త్రాగుడు కోసం, లోకసమైనటువంటి ఫ్రెండ్షిప్ కోసం. దేవుడిని దూరం పెట్టి, పక్కన పెట్టి తన జీవితం నాశనం చేసుకున్నాడు. ఈరోజు అడ్రస్ లేనటువంటి మరణం చెందాడు. అంత జ్ఞానాన్ని ఆయన స్మాష్ చేసుకున్నాడు. అందుకే సహోదరుడా, లోక సంబంధమైనటువంటి స్వేచ్ఛ కోసం తహలహ తహతహలాడుతున్నావేమో. ఎవరికి తెలియకుండా ఏదో స్వేచ్ఛను అనుభవించాలి, ఏదో ఆనందాన్ని అనుభవించాలి, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలంటూ రెక్కలు కట్టుకొని నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి విహంగములో మారిపోయి ఒకవేళ ఈ లోకానుసారమైన సంతోషం మునిగిపోతున్నావేమో. ఒకరోజు ఈ సంతోషం నిన్ను పట్టుకుంటుంది. ఈ ఇప్పుడు సంతోషం ఉన్నటువంటి ఇవే భయంకరమైన దెయ్యాలై పట్టుకుంటాయి నీ జీవితాన్ని, అవే పాశాలై పట్టుకుంటాయి నీ జీవితాన్ని. సంసోనికి ఏది సంతోషం అంటే వెళ్ళాడు, అదే పాశమై పట్టుకుంది. ఆ ఢిల్లీలోయే పాశమై పట్టుకుంది అతను. ఆ ఢిల్లీలో భయంకర గృహం అయిపోయింది అతని జీవితంలో. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ స్వేచ్ఛను కోరుకుని బయలుదేరుతున్నావు? ఏ స్వేచ్ఛలో బ్రతకాలనుకుంటున్నావు? ఏ విధంగా జీవించాలనుకుంటున్నావు? ఎవరు ధన్యుడో తెలుసా? దేవుని మాటకు ఎవరైతే విధేయులై, ఏది దేవుని మాటను ఎవరైతే అంగీకరిస్తారో వారు ధన్యుల. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఈరోజు నీవు కూడా దేవుని మాట వినాలని, దేవుని మాటలో ధన్యుడు కావాలని, ధన్యుడు కాదు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుని అడుగుతావు, ప్రభువా నేను ఈ లోకాసరణ స్వేచ్ఛ కోసం బ్రతకూడదు ప్రభువా, నీకోసం బ్రతకాలి ప్రభువా, నీకోసం స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరగాలి, బూదిగ్గంతం వరకు తిరగాలి ప్రభువా, బూదిగ్గంతలకు నీ సాక్షిని మారాలి ప్రభువా. ఈ ఒక్క జీవితం ప్రభువా ఏ వ్యసనానికో, ఏ బలకెంతకో బందీ అయిపోకూడదు ప్రభువా, ఏ కట్లకు బందీ అయిపోకూడదు ప్రభువా. అది లేకపోతే బ్రతకలేరు, వీళ్ళు లేకపోతే బ్రతకలేరు, వాళ్ళు లేకపోతే బ్రతకలేరు. అనవసరం లవ్ ఎఫైర్, అనవసరమైనటువంటి జీవితాలు. దేవుని బిడ్డ, యవనకాలం, చక్కని యవనకాలం, తూనిగలాగా ఎగిరేటువంటి మంచి కాలంలో ఆ ఆలోచనతో, ఈ ఆలోచనతో పట్టబడి ఆ ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్ నెత్తిని పెట్టుకుని ఎక్కడో కూర్చొని ఆలోచిస్తూ వాటికి బానిసలైపోయి, వీటికి బానిసలైపోయి యవనకాలం నాశనం చేసుకుంటున్నారు అనేక మనం. అదేంటంటే స్వేచ్ఛ, అదేంటంటే లిబర్టీ. మాకు కావాలి, మాకు లిబర్టీ కావాలి. మేము రాబోయేటువంటి కాలాన్ని ఏలేటువంటి వాళ్ళం. ఏం ఏలతాం? నిన్ను నువ్వే ఏలుకోలేవు, నేను నువ్వే కంట్రోల్ చేసుకోలేవు, నేను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఒకసారి నేను ఢిల్లీ నుంచి వస్తూ ఉన్నాను. వస్తున్నప్పుడు అక్కడ కొంతమంది సైనికులు ఎక్కారు. ఎక్కిన తర్వాత వాటిల్లో ఒక కడప నుంచి కడపకు వచ్చేటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు. దాంట్లో ఆయన తెలుగు మాట్లాడుతున్నాడు. తెలుగు పేపర్ చదువుతూ ఉంటే నాకు సంతోషం వేసింది. అబ్బా వాళ్ళ తెలుగు వాళ్ళు ఉన్నట్టునని చెప్పేసి, అన్నా మీకు తెలుగా అని అడిగాను. అంటే అవునమ్మా అని అన్నాడు. మీరు ఎవరంటే నేను సైనికుడినమ్మా అన్నాడు. నాకు సైనికులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అన్ని వదిలిపెట్టిపోయి ప్రాణాలు తెగించి పోరాడుతుంటారు మన కోసం, సంబంధాలు మన కోసం పోరాడుతుంటారు కాబట్టి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో వాళ్ళని గురించి నేను అడుగుతా ఉన్నాను. అన్నా మరి మీరు ఎలా పోరాడతారు, ఎట్లా మరి వర్షం వస్తే ఏం చేస్తారు, ఒకసారి శత్రువులు చుట్టుముడితే ఎలా ఏం చేస్తారని నేను అన్నీ అడుగుతున్న క్వశ్చన్స్. ఆయన చెప్తున్నాడు, చెప్తూ మేము దేవుని కోసం, మేము రాజ్యం కోసం పోరాడుతున్నాం, దేశం కోసం పోరాడుతున్నాం అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఉన్నటువంటి 1 మినిట్ సిస్టర్ అన్నాడు, జేబులోంచి ఎలా తీశాడు, ఇంత పెద్ద దండ వచ్చింది అని. ఏం దండ తెలుసా? పాన్ పరగ దండ తీశాడు. 4 ప్యాకెట్లు తీశాడు, ఉప్పు తీశాడు, నోట్లో పోసుకున్నాడు, నవ్వులతో మాట్లాడుతున్నాడు. ఇక అప్పటిదాకా నాకు ఉన్నటువంటి మంచి ఒపీనియన్ అంతా ఎగిరిపోయింది. ఆయనతో మాట్లాడిన కడుపులో పేగులు బయటకు వచ్చి దేవునట్టు అయిపోతున్నాడు. నేను చెప్పిన నవ్వులనిచ్చి ఊసిన తర్వాత చెప్పిన, అన్న నీతో ఒక్క మాట చెప్పమంటావా? చెప్పమ్మా అన్నాడు. నీవు దేవుడు పంపించిన ప్రతినిధి అన్న, దేశం కోసం పోరాడడానికి ఒక యోధుడు అన్న. నిన్ను చూసి ప్రపంచంలో మరి ఇండియా దేశం అంతా గర్వంగా చేతుకొని గుండె మీద చేసుకుని నిద్రపోయేటువంటి ఒక వ్యక్తి అన్న. అసలు నిన్ను నువ్వు కాపాడుకోలేని వ్యక్తివి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే వ్యక్తివి, దేశాన్ని ఎలా కాపాడగలవు? నీ శరీరం బాగుంటేనే కదా నువ్వు ఎవరన్నా బాగు చేయగలవు. నువ్వు బాగలేకుండా ఇంకొకరిని ఎలా బాగు చేయగలవు? నువ్వు కంట్రోల్, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా ఇట్లాంటి అనవసరమైన తినుకుంటా ఇంకొక దేశాన్ని ఎలా కాపాడగలం, ఇంకొక వ్యక్తిని ఎలా కాపాడగలం? కాబట్టి నీ దేహము దేవుని ఆలయం. ఎక్కడో గుడి రాగానే నమస్కారం పెట్టడం, ఏదో చర్చి రాగానే చంపలేసుకోవడం, ఇది కాదు భక్తి అంటే. గుళ్ళల్లో లేకపోతే మసీదుల్లో లేకపోతే ఎక్కడ చర్చిలో దేవుడు లేడు, నువ్వే దేవుని ఆలయం. నీ ఆలయం సరిగా ఉంటే దేవుడు నీలో ఉంటాడు. ఆయన నీతో పోరాడతాడు, నీ చేత పోరాడేటట్టుగా చేస్తాడు. ఆయన నీ చేతిని తన చేతిగా మార్చుకుంటాడు, నీ దేహాన్ని తన దేహంగా మార్చుకుంటాడు, తన ఆలయంగా నిలయంగా మార్చుకొని ఆ తర్వాత నిన్ను ఒక యుద్ధ శూరుడుగా చేసి ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు. నువ్వు ఆయనకు స్థానం ఇవ్వకుండా నీకు ఇష్టం వచ్చిన స్వేచ్ఛలో బ్రతుకుతున్నావు. నువ్వు ఎప్పటికైనా నువ్వు భయంకరమైనటువంటి మరి సావు కోసం కాచుకుని ఉన్నావు. నీ శరీర అవయవాలు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. లోపల ఉన్న కిడ్నీలు, బ్రెయిన్, లోపల ఉన్నటువంటి హార్ట్, లోపల ఉన్నటువంటి మరి ఇంటెస్టైన్స్ ఎంత సెన్సిటివ్ తెలుసు కదన్న నీకు. ఇవన్నీ చదువుకున్నావు కదా, ఇవన్నీ తినడం వల్ల నీ లైఫ్ ఎంత భయంకరంగా పాడైపోతుందో తెలుసా? నీ శరీర అవయవాలు నిజంగా శత్రువులు పాకిస్తాన్లు కాదు, నీకే నువ్వు శత్రువు. నీ శత్రువు ఎవరో పాకిస్తాన్ కాదు, నువ్వే శత్రువు. నీకు నీ శత్రువు నువ్వే తయారు చేసుకొని నీ చేతితో నువ్వే నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పగానే
ఆయన తల ఉంచేసాడు అట్నే కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. ప్రే దేవుని బిడ్డ ఆ దండంతా తీసి అట్లాగే ఆ కిటికీలోంచి బయటికి వేసాడు. ఎంత సంతోషం వేసింది నాకంటే ఆ రోజు. ఆయన చెప్పాడు, సారీ సిస్టర్, ఈరోజు నుంచి మీరు నా కళ్ళు తెరిపించారు, నేను ఈ రోజు నుంచి తినను సిస్టర్, నిజంగా నేను సైనికుడిగా బతకాలనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, ప్రే దేవుని బిడ్డ స్వేచ్ఛ మనల్ని పాడు చేసేది ఉండకూడదు. లోకానుసారమైనటువంటి స్వేచ్ఛ మన జీవితాన్ని జీవితాన్ని బలిగొనేదిగా ఉండకూడదు. ఒకరోజున ఒక గ్రద్ద ఒక సై ఒక వేటగాడి బాణానికి గురి అయి కింద పడిపోయి ఆ బాణం రెండు రెక్కల సందని గుచ్చుకొని కింద పడి కొట్టుకులాడుతుందంట. అప్పుడు పక్కన నుంచి గద్దలు అడిగాయంట, అమ్మా నువ్వు చాలా వేగంగా ఎగిరిపోతావు కదా, చాలా ఎత్తులు ఎగురుతావు కదా, ఎందుకు ఇలా దెబ్బతిన్నావంటే, ఈరోజున ఒక ఎర్రను చూసి ఒక తినేటువంటి ఆహారం చూసి సైనికుడు ఇక్కడ వేటగాడు ఉన్నాడని తెలిసి కూడా కిందగా ఎగురుతూ వచ్చాను. అందుకే ఈరోజున ఈ యొక్క బాణానికి బలైపోయాను. చాలాసార్లు ఆత్మీయ అంతరిక్షలు ఎక్కడ ఉండాల్సినటువంటి మనం క్షణికమైన సంతోషాల కోసం మెట్లు దిగుతున్నాం, క్షణికమైన ఆనందాల కోసం మెట్లు దిగుతున్నాం. అందువల్ల సాతాను యొక్క బాణాలకు గురైపోతున్నాం, బంధకాలకు గురైపోతున్నాం. అందుకే సహోదరుడు, ఈ రోజున నీవు ఆత్మీయ అంతరంగములో ఆత్మీయ అంతరిక్షములో నువ్వు స్వేచ్ఛాపరుడవై దేవుడిని స్వేచ్ఛగా వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉండాలి తప్ప ఇహలోక పరమైన వాటిలో చిక్కుకొని నీ బ్రతుకుని నాశనం చేసుకోవాలి. దేనికి పనికి రాకుండా మిగిలిపోకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుడిని అలా మార్చాలని నీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను సహోదరి. నాతో పాటు ఎగిమించి ప్రార్థన చేస్తావా? అందరూ ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్ ఆల్. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడు ప్రభువా, నా ప్రియ సహోదరుడి కోసం, సహోదరి కోసం, నా ప్రియ అయ్యా తండ్రి కోసం, తల్లి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది వ్యసనాల్లో చిక్కుకొని స్వతంత్రం లేక ప్రేమ పేరిట ప్రభువ జీవితాంతం బంధకాలలో పడిపోయి తండ్రి దీనా వల్ల ఎంతమంది ప్రభు ఉన్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంసోన్ వల్ల ఎంతమంది కట్టబడి ఉన్నారో బయటికి రాలేక ప్రభువ, స్వేచ్ఛగా ఎగురుతూ ఎగురుతూ సొంత స్వేచ్ఛను కోరుకొని ప్రభువ తమ జీవితాన్ని పణంగా పెట్టి సాతాన్ చేతిలో చిక్కుకొని బయటికి రాలేక ప్రభు సతమతం అవుతూ బంధకాలం మిగిలిపోయిన వారు ఎంతమంది ఉన్నారో తమ అభిషేకాన్ని పోగొట్టుకొని, తమ గురిని పోగొట్టుకొని, తమ గమ్యాన్ని పోగొట్టుకొని ప్రభు ఎంతమంది నశించిపోతున్నారో ప్రభు, ఫోన్కు బానిసలైపోయి లోకానికి బానిసలైపోయి ప్రభు తమ జీవితాన్ని పోగొట్టుకుంటూ కాలాన్ని పోగొట్టుకుంటూ దేనికి పనికి రాక తండ్రి తల పిచ్చెక్కిపోయి ఎంతమంది బ్రతుకుతున్నారయ్యా. అట్టి వారిని సంధించండి అయ్యా, అట్టి వారు లేవనెత్తండి అయ్యా. ఈరోజు విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా. వారు ఎట్టి వారిని విడిపించండి అయ్యా. అయా విడుదల దయచేయండి అయ్యా, కృప దయచేయండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభువా స్తోత్రం ఆయన. ఈ రోజున ప్రభువా చిక్కుకున్న ప్రతి ఒక్కరు విడుదల ఇచ్చి నడిపించి బలపరచమని, మీరు సహాయించమని దయచూపించి, అభిషేకించి ఆదరించమని, మీ కార్యంతో నింపమని దయచూపించమని ప్రభువా. ఎంతమంది బంధకాలు ఉన్నాయో సాతాన్ని కట్టిన కట్లు, డ్రగ్స్ మధ్యలో ప్రభు యవన కాలం చితికిపోతుంది ప్రభువా, మాదక ద్రవ్యాల మధ్యలో ప్రభువా అయ్యా యవన దేహం వెలవెల్లాడిపోతుంది ప్రభువా. ప్రేమ అనే మత్తులో తండ్రి నాయన, వ్యసనాల మత్తులో నాయన అయ్యా రాజ్యానికి దేశానికి వెన్నుముకగా ఉండాల్సినటువంటి యవనస్తులు నశించిపోతున్నారయ్యా, భయానకమైన పరిస్థితులు ఉంటున్నారయ్యా. ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా, ఒక్కసారి మీరు స్పందించండి అయ్యా, ఒక్కసారి మీరు బ్రతికించండి అయ్యా, బంధకాలు తెగిపోవాలి. ఆనాడు ప్రభువా గెరాసిన దేశం అటువంటి యవనస్తుని విడిపించిన దేవుడా, ఈ రోజు మీరు విడిపించిన రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతికిలాడుతున్నాం ప్రభు. ఆ స్తోత్ర శాన లాంటి దురాత్మ చేత పట్టబడి తండ్రి సత్యము గ్రహించక తమను తామే గాయపరుచుకుంటూ, తమ రక్తం తామే తాగుతూ ప్రభు, తమ శరీరం తామే నాశనం చేసుకుంటూ బ్రతుకుతున్న యవనస్తులు ఉన్నారు, కుటుంబస్తులు ఉన్నారు, తండ్రి తల్లులు ఉన్నారు ప్రభు. కన్ను మీ నెరగకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా ఒక్కసారి మీరు రండి నాయన, స్వేచ్ఛగా క్రీస్తులో బ్రతికే భాగ్యం ఇచ్చండి, క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛలో మీరు బ్రతికించండి అయ్యా, తమ పనులు నిలకడగలిగి బ్రతికే కృప దండి అయ్యా, తమ పనులు నిలకడగా జీవించే భాగ్యం దయచిపరచున్నాం తండ్రి. మీ కృప ఇచ్చి నడిపించి బలప సహాయం చేయమని, మీరు ఆదరించమని, అద్భుతం చేయమని దయచూపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యంతగా దీవించి ఆశ్రయించి మొత్తంగా ఫలవర్తిగా మార్చునుగాక. ఆయన స్వేచ్ఛల విమలకు కట్టి బూది గంతములకు సాక్షిగా మార్చునుగాక. సామర్థ్యవంతమైన జీవితం ఇచ్చి ధన్యుడిగా ధన్యురాలుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807 6